ఇంకొంచెం మనం కింద చదువుకుంటే 24 వచనం ఇప్పుడు చూడండి, గమనించినప్పుడు రాజు అక్కడ వీళ్ళు ముగ్గురిని పడేయించాడు అగ్నిగుండంలో. పడేసినప్పుడు గమనిస్తే పడవ వేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కాలిపోయారు, కానీ పడవేయబడినటువంటి వారు మాత్రం వాళ్ళకి ఏమవట్లేదు. బట్ ఇంకా ఇక్కడ జరిగిన అద్భుతం మీరు గమనించండి, వీళ్ళని పడేసేటప్పుడు బంధించి పడేశారు, కానీ రాజు ఏమంటే తెలుసా, బంధకము లేక అగ్నిలో సంచరించుచున్నారు వాళ్ళు. గమనించి ఇక్కడ గొప్ప అద్భుతం ఉంది, ఇక్కడ జాగ్రత్తగా వినండి. వాళ్ళని బంధించి పడవేస్తే అగ్నిగుండంలో, అగ్నిగుండం వెళ్ళిన తర్వాత ఏ బంధకాలైతే వారిని కట్టడానికి బంధించడానికి ఉపయోగింపబడినాయో వాటి నుండి ఇప్పుడు వీళ్ళు రిలీజ్ అయిపోయారు. ఇప్పుడు గమనించండి, ఇక్కడ దేవుడు మనకి ఏం చెప్తున్నాడు ఆలోచన చేద్దాం. అక్కడ చూడండి, అక్కడ అగ్ని మనిషిని చంపడానికి, ఈ ముగ్గురిని చంపడానికి, దేవుడినే నమ్మినటువంటి వారిని చంపడానికి ఇక్కడ అగ్ని డిజైన్ చేయబడింది. ఇక్కడ రాజు అలా డిజైన్ చేశాడు. కానీ ఇప్పుడు దేవుడు ఇందులో చేసిన కార్యం ఏంటో తెలుసా, వీళ్ళు యాక్చువల్ బంధించి అగ్నిగుండంలో పడేస్తున్నాడు, బంధించాడు. కానీ వీళ్ళు బంధించినప్పుడు పడేసేటువంటి వ్యక్తి ఏదైతే ఆలోచించి ఉద్దేశంతో వీళ్ళని అగ్నిగుండంలో పడవేశాడో ఆయన యొక్క ఆలోచనకు నెరవేరట్లేదు, కానీ దేవుని యొక్క ఆలోచన నెరవేరుతున్నాయి అక్కడ. చూడండి ఇప్పుడు చూడండి, అందుకనే అగ్ని వంటి మహాశ్రమలు బైబిల్ చెప్తున్నట్టు మాట. ఇప్పుడు చూడండి, మనం కూడా ఒకసారి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, వీళ్ళకి నిజంగా అగ్నిగుండం అంటే చాలా పెద్ద శ్రమ వీళ్ళకి. అలాగే ఈ రోజు మనకు కూడా కొన్ని శ్రమలు ఉంటాయి. ఒక్కోసారి నిజంగా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటాయి అంటే నిజంగా మనం అగ్నిలో వెళ్తున్నాం అన్నట్టు అనిపిస్తుంది మనకు కూడా. కానీ మన ఈ లెసన్ ద్వారా దేవుడు మనకి ఏం చెప్తున్నాడు తెలుసా, అలాంటిది అది నొచ్చినా సరే మనకి ఏది అవదు. యాక్చువల్గా అయితే ఏదైతే మన నిజంగా బంధించిందో, నువ్వు ఆ శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఆ బంధకాలని దేవుడు పెంచుతాడు. ఏదైతే శ్రమను చూసి యాక్చువల్గా మనం భయపడుతున్నామో, నువ్వు దాని గుండా వెళ్ళినప్పుడు నిన్ను బంధించింది ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడే నువ్వు విడుదల పొందుతావు. వాళ్ళు బయట ఉన్నప్పుడు బందీలుగానే వాళ్ళు ఉన్నారు, అగ్నిలోని వెళ్ళిన తర్వాత వాళ్ళు స్వతంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకటి విషయం నేర్చుకోవాలి. చాలాసార్లు మనం ఇలాంటి శ్రమల నుండి దేవుడు మనల్ని తప్పించాలనుకుంటాం, కానీ కొన్ని కొన్నిసార్లు దేవుడు కావాలని శ్రమల గుండా మనం తీసుకెళ్తాడు. శ్రమల గుండా ఎందుకు తీసుకెళ్తాడు తెలుసు, కొన్ని శ్రమలు ఎందుకు మన దేవుడు పర్మిట్ చేస్తాడంటే యాక్చువల్గా అందులో ఏదో నిన్ను అణచివేయడానికి కాదు, నీ విశ్వాసాన్ని తీసివేయడానికి కాదు. దేవుడు స్పెసిఫిక్గా కావాలని అందులోంచి ఎందుకు తీసుకెళ్తాడంటే, నీకేదైతే కట్టబడిందో, నిన్ను బంధించిందో, నువ్వు దాని గుండా వెళ్ళినప్పుడే ఆ బంధి నిన్ను బంధించినటువంటిది నువ్వు దాని గుండా వెళ్ళినప్పుడే విడుదల పొందుకుంటావు. ఏదైతే నిన్ను బంధించిన కొరకు డిజైన్ చేశాడు సాతానుడు, నువ్వు దాని గుండా వెళ్తున్నప్పుడే, ఆ ఎక్స్పీరియన్స్ గుండా వెళ్తున్నప్పుడే నిన్ను బంధించింది విడుదల పొందుకుంటుంది. వీళ్ళు అగ్నిగుండంలో వెళ్ళినంత వరకు వీళ్ళు బందీలే. ఒకసారి అగ్నిగుండంలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు స్వతంత్రులు. బయట కాలు చేతులు కట్టబడిన వారు ఉన్నారు, ఒకసారి అగ్నిగుండంలో వెళ్ళిన తర్వాత వీళ్ళు స్వతంత్రులుగా ఉన్నారు. ఇది బయట ఉన్నంత వరకు ఆ స్వతంత్రం రాదు వీళ్ళకి. గమనించండి, వీళ్ళ బయట ఉన్నంత వరకు కొట్లలాగా ఉంటాయి, వీళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు దాన్ని ఎలా మార్చాడో గమనించండి. ఏదైతే వాళ్ళని ఇబ్బంది పెడుతుంది, ఇబ్బంది పెట్టిందే కాలిపోయింది, కానీ వాళ్ళకి శరీరము కాలలేదు. అంటే ఒక్కోసారి దేవుడు మనల్ని కొన్ని అనుభవాలు గుండా తీసుకెళ్తాడు, తీసుకెళ్ళాలని దేవుడు ఇష్టపడతాడు, దేవుడు ఉద్దేశిస్తాడు. ఇప్పుడు మనం అసలు అలాంటిదే మనం వద్దనుకుంటాం, అలాంటిది ప్రభువు తప్పించు ప్రభు అంటాం. ఒక అలాంటిది వచ్చింది అనుకోండి, నిజంగా మనం కూడా ఏంటంటే రాజీ పడిపోతాం, ఉరకేస్తాం ఆ టైంకి. కానీ మనం గమనించలేదు, కానీ అగ్నిలో కూడా దేవుడు ఏదో మేలుని కొరకు దాచి ఉంచాడు. అసలు మనం ఏంటంటే క్రిస్టియన్స్, ఇప్పుడు ఏంటంటే అసలు అలాంటిది వచ్చినప్పుడే మొక్కేస్తున్న విగ్రహానికి, రాజీ పడిపోతున్నాం పరిస్థితులకి, మనుషులతో రాజీ పడిపోతున్నాం మనం. కానీ దేవుడు కొరకుని స్టాండ్ తీసుకున్నప్పుడు నువ్వు నిలబడితే ఏమవుతుందో తెలుసా, నిలబడినప్పుడు నువ్వు కష్టాలు వస్తాయి, ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి, కఠినమైన పరిస్థితులను ఫేస్ చేయవలసి వస్తుంది. కానీ నువ్వు దేవుడు ప్రతీది కూడా నువ్వు దేవుని చేతుల్లోకి అప్పగించి దేవుని పైన భారం మోపి నువ్వు దేవుని దగ్గర రాజీ పడకుండా నువ్వు దేవుణ్ణే పట్టుకొని ఉంటూ ఆ శ్రమల గుండా వెళ్ళావనుకో, ఆ శ్రమల్లోనే దేవుడు నీకు అద్భుతాన్ని చూపిస్తాడు, శ్రమ అద్భుతాన్ని చూపిస్తాడు. వాళ్ళకి అలాగనే జరిగింది, అక్కడ బందీలుగా లోపలికి వెళ్ళారు, కానీ అగ్ని వాళ్ళని ఏమీ చేయలేకపోయాను. అందుకే ఏమంటారు తెలుసు, ఒక్కోసారి కొన్ని శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పుడు, కొన్ని ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు నువ్వు వాటిని తప్పించుకోవడానికి దేవుని దూరం అవ్వద్దు. ఎక్కడ మనుషులు మనల్ని కోసం చేస్తారో, ఎక్కడ మనం వాళ్ళని కాదని మనం దేవునికి లోబడితే వాళ్ళు ఏదని అనుకుంటారేమో అని చెప్పేసి మనం రాజీ పడ్డాం అనుకోండి, ఈ బంధకాలు నీకు అలాగనే ఉంటాయి. కానీ ఒకసారి మనుషులకు నువ్వు రాజీ పడకుండా దేవుని విషయం నువ్వు దేవునికి లోబడుతూ ఉంటే ఒకళ్ళు వాళ్ళ కాలు చేతులు కట్టేయచ్చు, అలాంటి ఎక్స్పీరియన్స్ రావచ్చు, శ్రమలు రావచ్చు. కానీ నువ్వు ఎలాగైతే వాళ్ళు నిన్ను శ్రమల పాలు చేశారో, శ్రమల్లో నువ్వు అలాగనే
ఉండవు. అసలు ఇంకా చెప్పండి, ఇక్కడ వాళ్ళు నిజంగా ఇక్కడ దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, శ్రమల్లోనే వాళ్ళని దేవుడు, శ్రమల్లోనే దేవుడు వాళ్ళకి అద్భుతం చేశాడు. శ్రమలు బయట అద్భుతం చేయలేదు. అందుకనే కొన్నిసార్లు అన్న శ్రమ వచ్చినసరి మనం ప్రతిదీ దేవుని చేతులకు అప్పగించి యాక్సెప్ట్ చేస్తే దేవుడు దాని ద్వారా అద్భుతాన్ని చేస్తాడు. కానీ చాలా మందికి ఎలాంటి అద్భుతాలు కావాలంటే అసలు అగ్నిగుండంలోనికి వెళ్ళకుండా ఉండే అద్భుతాలు కావాలి. వెళ్ళండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఒకవేళ దేవుడు అంటున్నాడు మీరు వెళ్ళండి పర్లేదు అగ్ని మిమ్మల్ని ఏమి చేయాలన్నారు, కానీ చాలా మంది కానీ అమ్మో అగ్ని ఉండి కాలిపోద్దండి, దేవుడి చేతి ఇప్పుడే చేయాలి, మేము అగ్నిలోనికి అడుగు పెట్టక మునిపే దేవుడు ఏదైనా చేయాలి చేస్తే, లేదా మేము దగ్గరికి వెళ్ళినప్పుడు కనుక మా మా చర్మం కానీ కాలు తట్టుంటే మేము రాజీ పడిపోతాం. అలాగైతే వీళ్ళు అద్భుతాన్ని చూడనే చూడరు, వీళ్ళు అదే బంధకాలు తలాగా ఉంటారు. ఏదైతే వీళ్ళని కాల్చివేయాలో వాళ్ళని కాల్చకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టేది అందులో కాలిపోయింది, వాళ్ళని బంధించేది ఆ శ్రమల్లో కాలిపోయింది. అందుకే అంటే ఒక శ్రమ వచ్చినప్పుడు నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. ఆ శ్రమల్లో యాక్చువల్ ఏమవుతుందంటే నిన్ను బాధించే ప్రతిదీ కూడా శ్రమల్లోనే కాలిపోద్ది. ఇక్కడ అదే దేవుడు చేసి చూపిస్తున్నాడు. అందుకే ప్రతిసారి శ్రమలు వచ్చినా మనం బాధపడాల్సిన పని లేదు. ఆ శ్రమలో దేవుడు మనకు కొన్ని లెసన్స్ నేర్పుతాడు, కొన్ని విషయాలు, కొన్ని అనుభవాలు, కొత్త అనుభవాలు మనం నేర్పుతాడు. ఇక్కడ వీళ్ళు అగ్నిగుండంలోకి వీళ్ళు సమ్మతించి ఇక్కడ ఆశ్చర్యం గమనించండి. ఇక్కడ రాజు క్వశ్చన్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఆన్సర్ చేశారు, కానీ వాళ్ళని బంధిస్తున్నప్పుడు వీళ్ళు అసలు నోరు కూడా తెరడం మనం చూడడం. జనరల్ మనం ఏం చేస్తాం, కొంచెం శ్రమలు కా కొంచెం పెద్ద ఎక్కువగా తీవ్రంగా లేనప్పుడు ఏదైనా చెప్తాం. ఇప్పుడు శ్రమలు ఇంకా తీవ్రం అయిపోయింది, ఇంకా మరి రెండు మూడు నిమిషాలు రాజుగారు అగ్నిగుండం పడేస్తాడు, వీళ్ళని కాలు చేతులు కట్టేస్తున్నారు, బంధిస్తున్నారు. అప్పుడు యాక్చువల్ ఏం చెప్తాం, అట్లీస్ట్ రాజుగారిని బ్రతిమలాడుకోవాలి, ఇంకేదో చేయాలి బోసు వాళ్ళు. కానీ అసలు వాళ్ళు ఏం మ్యాటర్ లేదు. అంటే అక్కడ ఏమవుతుందంటే రాజుగారు ఏ శిక్ష అయితే వీళ్ళకి విధిద్దాం అనుకున్నాడు, దాన్ని వీళ్ళు సింపుల్గా యాక్సెప్ట్ చేస్తారు. వీళ్ళు చేస్తే చేయని, మనం ఏంటో చెప్పేశాం. ఏం చెప్పాం, దేవుడు చేయడం సమర్థుడు, ఆయన చేయడం సమర్థుడు, చేస్తావు ఒకవేళ చేయకపోయినా సరే. వాళ్ళు ఆల్రెడీ చెప్పాల్సిన చెప్పేశారు, ఇంకా చెప్పేది ఇంకేమీ లేదు. వాళ్ళని అడిగితే చెప్తారు, అడగకపోతే ఏం చెప్పరు, వీళ్ళు ఏం రిక్వెస్ట్ కూడా చేయరు, అలా ఉంటారు. వాళ్ళు ఏం చేసుకుంటారు చేసుకుని అన్నట్టుగా ఉన్నారు. రాజుగారు కట్టేశారు, అగ్నిలో పడేశారు, బంధించి పడేశారు. కానీ రాజు గమనించింది ఏంటంటే, బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగో వాని రూపము దేవతల రూపమును బోలినదని వారి ప్రత్యుత్తరం ఇచ్చాను. ప్రశ్న గమనించండి, బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. వీళ్ళు అగ్నిలోనికి వెళ్ళారా అంటే వెళ్ళారు. వాళ్ళకి ఏమన్నా అయ్యిందా అంటే ఏమో నవ్వుద్దేమో అన్నట్లుగా కనబడింది, కానీ వాళ్ళకి ఏమీ కాలేదు. ఇప్పుడు అగ్ని నీకేమి చేదని విషయం నీకు ఎప్పుడు తెలుస్తుంది, అందులోనికి వెళ్తేనే తెలుస్తుంది. ఇప్పుడు కొన్ని శ్రమలు వచ్చినప్పుడు మనం నిరుత్సాహపడిపోతుంటాం, కానీ యాక్చువల్ దేవుడు ఏమన్నాడంటే నువ్వు పర్లేదు, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయి, అది నేనేమీ చేయదు. కానీ మనం ఏంటంటే ముందే భయపడిపోతాం, అమ్మో దాన్ని నేను చేస్తాను అనుకో, దాన్ని యాక్సెప్ట్ చెయ్యి. మనం తప్పించుకోవడం తిరగడం చూస్తాం, వేరే ఈజీ మెథడ్ ఏదైనా ఉందేమో. రాజీ పడిపోతే పడిపోయాం, మన మంచి విశ్వాస పేరు రాకపోయినా పర్లేదు, రాజీ పడిపోతాం, వేరే షార్ట్కట్ మెథడ్ ఉందని తీసుకుంటాం. కానీ గమనించండి, కొన్ని కార్యాలు దేవుడు కొన్ని చేదు అనుభవాలు కూడా మనం తీసుకుని వెళ్తాడు. అది ఆయన కావాలని అక్కడ నడిపిస్తారని చెప్పను, వాటి గుండా వెళ్ళినప్పుడే కొన్నిటిని విడుదల పొందుకుంటా. అల్టిమేట్ నీకు రిలీజ్ అనేదే వస్తుంది అక్కడ. అల్టిమేట్ నువ్వు విడుదలనే పొందుకుంటావు అక్కడ కూడా. ఇక్కడ విడుదల అంటే అగ్నిలోనికి వెళ్లకుండా ఉండే విడుదల కాదు, అగ్నిలోకి వెళ్ళిన తర్వాత విడుదల. కొన్ని అలా కూడా మనకు ఉంటాయి. ఇప్పుడు చూడండి, కొన్ని అలా కనబడతాయి కానీ మనం ఏం చేయవు. యేసుక్రీస్తు ఉన్నారు, ఆయన సిల్వ కార్యాన్ని చూడండి. ఆయన సిల్వ చూసినప్పుడు ఆల్మోస్ట్ ఆయన ఓడిపోయేమో అన్నట్లుగా ఉంది లోకానికి. ఇక్కడ శిష్యులు కూడా బహుశా అలాగే నమ్మారు, శిష్యులు కూడా అలాగే ఉన్నారు. ఫరిసీలు, ఈ మత పెద్దలు, యూదులు అందరూ కూడా బహుశా అంటున్నారు, ఈయన మన సిల్లు వేయండి, సిల్లు నరసం కదా, ఈయన పని అయిపోయింది, మన బుద్ధి చెప్పాం అనుకున్నారు. ఈవెన్ సాతను కూడా అలాగే అనుకున్నారు. కానీ వాళ్ళ అంచనాలు తారుమారైనవి. ఈయన అయిపోయాడు అనుకున్నారు, చూడడానికి అయిపోయినట్లు కనబడింది, కానీ అది అక్కడతో అవలేదు. సిలువ ఆయన చంపలేదు, ఆయన ఎన్నామాలు కంటే పైనామాన్ని ఇచ్చింది సిలువలు శ్రమలు. దాని గుండా వెళ్ళాడు, ఎలాగైతే వెళ్ళాడో అలాగ బయటికి రాలేదు. వెళ్ళిన తర్వాత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని ఎన్నామాలు కంటే పైనామ సర్వాధికారం పొంది బయటికి వచ్చాడు. ఇలాగ వెళ్ళాడు కాబట్టి దాని తగ్గ ప్రమోషన్ దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, వీళ్ళు కూడా చూడండి అలాగ వెళ్ళారు. కొన్నిసారి అందుకే చూడండి, మనం కూడా వెళ్ళాల్సింది అలాంటికుండా, అది మన నష్టం చేస్తుంది అనుకుంటాం. ఒక నిజంగా కనుక దేవుడు కనుక నీకేం నష్టం కలగకూడదు అనుకుంటే కనుక నీకు ఎందులో పంపించాడు కాదు. కానీ ఒకవేళ దేవుడు ఇందులో పంపిస్తాడంటే, అలాంటి అనుమతి పెట్టాడంటే, నువ్వేం నమ్మాలంటే, దేవుడు అక్షరంగా సమర్థుడు కాబట్టి సమర్థుడు అయ్యి ఉండకూడదు పెట్టాడంటే, ఇది నాకు నష్టాన్ని తీసుకొచ్చేది కానే కాదు. వాళ్ళు అందుకని నమ్మారు, అందుకని దేవుడు రక్షించబడిన సరే పర్లేదు అన్నారు వాళ్ళు.
వాళ్ళు నమ్మారు కాబట్టి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు దేవుడు ఏం ప్రూవ్ చేశాడు తెలుసా, దాని ద్వారా మీకేం నష్టం రాదన్నాడు. రాజుగారు చూసి అంటున్నారు, మన ముగ్గురిని కదా వేసింది, నాలుగో వాడు ఎవడు, నాలుగో వాళ్ళు అగ్నిగుండంలో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు అగ్నిగుండం బయటకు కూడా రాలేదు. వాళ్ళు ఫ్రీగా ఉన్నారు, బయటకు వచ్చేసు, కానీ వాళ్ళు బయటకు కూడా రావట్లేదు, ఎందుకో తెలియదు. కానీ వాళ్ళు నడుచుకుంటూ బయటకు వచ్చినా సరే అది అద్భుతమే, కానీ అందులో బయటకు కూడా రావట్లేదు. వాళ్ళు అక్కడే తిరుగుతున్నప్పుడు అక్కడ రాజు అంటున్నాడు, మంత్రుదన్న, మనం ముగ్గురు నేసాం కదా, నలుగురు ఏంటి బంధకాలు లేకుండా వాళ్ళు తిరుగుతున్నారేంటి అనుచుండ 26 నేను చదువుతాను. అంతటా నెబుకద్నెజరు చూడండి, అక్కడ రాజు ఒక మాట అంటున్నాడు చూడండి, నాలుగో వాని రూపము దేవత రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇప్పుడు ఆయన అంటున్నాడు చూడండి, నిజంగా ఆయన గమనించాడు. ఒక రకంగా చెప్పండి ఆయన కళ్ళు తెరవబడి ఏమో బహుశా. ఆయన అంటున్నాడు నాలుగో మనిషి ఎవరు అంటలేదు, లేదా మన సైనికుల్లో ఒకడు కూడా అందులోకి వెళ్ళిపోయాడు అంటలేదు. ఈ నాలుగో వ్యక్తి ఎవరు కానీ దేవతలను పోలి అక్కడ క్లియర్గా రాజుగారికి ప్రత్యక్షపరచబడిన విషయం ఏంటంటే దేవుడే వారికి తోడుగా ఉన్నాడనే విషయాన్ని దేవుడు క్లియర్గా రాజుకి బయలుపరిచాడు. ఆయన అంటున్నాడు ఆయన దేవతలా ఉన్నాడు, ఆయన దేవుడిలా ఉన్నాడు. నాలుగో వ్యక్తి ఎవరు, నాలుగో వ్యక్తి ఎవరు, ఆయన దేవతలా ఉన్నాడు అంటున్నాడు. కొంచెం కింద చదువుకుంటే, అంత నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండమ్మ వాకిలి దగ్గరకు వచ్చి, ఇప్పుడు చూడండి రాజుగారు సైనికులను పంపలేదు, వెళ్ళాను బయటికి తీసుకుని రండి అని. ఇంతకుముందు ఆల్రెడీ అగ్నిగుండంలో వేసినటువంటి వాళ్ళే చనిపోయారు, కానీ ఇప్పుడు ఆ రాజే అగ్నిగుండం దగ్గరికి వెళ్తున్నాడు. అక్కడ చూడండి ఏం జరుగుతుంది, ఆలోచించారా, దేవుడు ఎలాగో మనుషులు మారుస్తున్నాడు గమనించారా. ఇంతకుముందు రాజుగారు వీళ్ళు అగ్నిగుండంలో వేయండి అన్నాడు, సరే ఇప్పుడు వారి మధ్యన దేవుడు అన్నాడని విషయం తెలిసింది అనుకుందాం. బేసిక్గా రాజు ఏమనాలి, వెళ్ళాను బయటకు రమ్మని చెప్పండి అనాలి. రాజు అగ్నిగుండం దగ్గరికి వెళ్తున్నాడు, ఆల్రెడీ పడడానికి దగ్గరికి వెళ్ళిన ఆల్రెడీ చచ్చిపోయిన అదే సిచ్యువేషన్లో, కొన్ని నిమిషాల ముందు తన యొక్క బలిష్టమైనటువంటి సైనికులు చచ్చిపోయిన అదే ప్లేస్కి ఇవి రాజు ఇప్పుడు వెళ్ళి అంటున్నాడు. వాళ్ళని బయటికి పిలుస్తున్నాడు. రాజుగారు కూర్చున్న చోటు నుండి ఆయన ఎందుకు లేచిపోయాడు ఆలోచించండి. ఈ కార్యము రాజు అన్నటువంటి పొజిషన్ సైతము లేచి నిలబడి వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళు పిలుస్తున్నాడు. రాజుగారు ఎంతమంది కంఫర్టబుల్గా ఇప్పుడు కుర్చీలో కూర్చొని సింహాసనం మీద కూర్చొని లేరు. ఇక్కడ రాజుగారు సైతము లేచి నిలబడే పరిస్థితి అక్కడ వచ్చింది. కూర్చుంటే అక్కడ ఆలోచన చేస్తే వాళ్ళు అగ్నిగుండం చేసినప్పుడు అక్కడ దేవుడు వాళ్ళ మధ్య ఉన్నాడు. ఒకటి ఆలోచన చేద్దాం, దేవుడు ఎప్పుడు వచ్చి ఉంటాడు వాళ్ళ దగ్గరికి, దేవుడు ఎప్పుడు వచ్చి ఉంటాడు వాళ్ళ దగ్గరికి. వీళ్ళు అగ్నిగుండం అడుగుపెట్టిన తర్వాత వచ్చి ఉంటాడా, బోస్ అగ్నిగుండంలోకి వీళ్ళు అడుగుపెట్టాక వచ్చిందంటే వీళ్ళు కొంతన కాలం ఉండాలి. నేనైతే ఏమనుకున్నాను అంటే అసలు అగ్నిలోనికి వెళ్ళక ముందు దేవుడు అక్కడ వాళ్ళ కోసం రెడీగా బోసి వెయిట్ చేస్తూ ఉండుంటాడేమో. వీళ్ళు వెళ్ళక ముందు దేవుడు అక్కడ రెడీగా ఉన్నాడు. అంటే ఏదైతే బయటికి శ్రమలాగా కనబడుతుందో అది బయటికి శ్రమలాగా కనబడుతుంది, కానీ అక్కడ ఆ దానిలో దేవుడు ఉండి దేవుడు దాన్ని ఎలా మలిచాడంటే అది శ్రమే నిజంగానే, అది ఇబ్బందికరమైన పరిస్థితే, కానీ అది యాక్చువల్ నిన్నైతే ఏమీ చేయదు. అందరిని అది పాటు చేసింది, అందరినీ లయము చేసింది. అదే శ్రమ గుండా చాలా మంది వెళ్ళి లయం అయిపోయారు, అదే శ్రమ గుండా చాలా మంది వెళ్ళి ఇబ్బంది పడ్డారు, చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు, కానీ ఇప్పుడు అదే శ్రమ వీళ్ళు మాత్రం ఏమి చేయలేకపోయింది. అందుకే నన్ను చూడండి, మనం నిర్మూలం కాకుండా ఉంటామంట మనం. అందుకే కొన్ని శ్రమలు చూసి మనం కూర్చున్న లోకం భయపడినట్లుగా మనం భయపడకూడదు. అందుకనే ఏ మీరు వారి వలె దుఃఖపడదన్నారు, మీరు వారిలాగా చింతపడద్దన్నారు. ఏమి తిందు ఏమి తగ్గించుకుందని చెప్పేసి అన్ని జనులు చింతపడతారు, మీరు చింతపడద్దు. ఎందుకని, వాళ్ళకి లేము కలిగినప్పుడు, వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ లేమిలో వాళ్ళకి ఎవరు తోడలేరు. కానీ అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళక మునిపి, నువ్వు అందులో అడిగిపెట్టక మునిపే దేవుడు రెడీగా అక్కడ ఉన్నాడు. దేని కొరకు ఉన్నాడు అంటే నువ్వు అందులోకి వచ్చినప్పుడు నీకేం జరగకుండా చూసుకోవడానికి ఆయన రెడీగా ఉన్నాడు. అందుకే అంటే నన్ను అలాంటి వచ్చినప్పుడు దేవుడు ఉంటాడు కాబట్టి దేవుడు ఉన్నాడు నమ్మి అందులో అడుగుపెట్టడమే. దేవుడు ఉంటాడు, ఆయన మనల్ని అడుగుపెట్టక మునిపి రెడీగా ఉన్నాడు. ఆయన నీకంటే ఆలస్యం చేసేవాడు కదా, ఆయన నువ్వు అడుగుపెట్టిన తర్వాత నీ వెనకాల వచ్చేవాడు కాదు, నీకంటే ముందు ఉండి దేవుడు నడిపించేవాడు, వెనకాల ఉండి తోసేవాడు కాదు ముందుకు. యెహోవా నా కాపరు, కాపరు ఏం చేస్తాడు, గొర్రెలు వెనకాల వెళ్ళడు, గొర్రెల కన్నా ముందు వెళ్తాడు, నడిపిస్తాడు. అలాగే నువ్వు అగ్నిగుండంలోకి వెళ్ళక మునిపే దేవుడు అక్కడ ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. మనం ఏ అయితే చేదు అనుభవకుండా వెళ్తున్నామో నువ్వు అందులోనికి వెళ్ళక మునిపే అడుగుపెట్టక మునిపే దేవుడు అక్కడ రెడీగా కాసుకొని ఉంటాడు. అందుకనే దావీదు అంటాడు, గాఢ అంధకారంలో సంచలనం నేను భయపడి ఎందుకు నాకుంటా ముందు ఆయన
ఉన్నాడు. బహుశా వెనకాలంటే నేను దిగులు పడాలి, నేను వెళ్ళిన తర్వాత ఆయన ఎప్పుడు వస్తాడో లేట్ చేస్తాడేమని. కానీ నేను వరే వస్తాను, ఎందుకంటే ఆయన ఎప్పుడు నా ముందు నడుస్తున్నప్పుడు నేను అందులో అడుగుపెట్టాడు అంటే నాకంటే ముందు నేను అందులో అడుగుపెట్టి ఉన్నాడు. కాపరన్నాడు ఎప్పుడంతే మనకంటే ముందు అడుగు పెడతాడు, మన ముందు నడుస్తాడు ఆయన. మన ముందు నడుస్తా అన్నప్పుడు, నా ముందు అగ్నిగుండం ఉన్నప్పుడు మనం భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఆయన నాకంటే ముందు అందులోనికి వెళ్ళాడు కాబట్టి. నేను వెళ్ళినప్పటికల్లా దాన్ని ఎలా మార్చాలో ఏం చేయాలో ఆయనకు ప్లానింగ్ ఉంటుంది, ఆయన దాని తగ్గట్టు కానీ మార్చేస్తాడు రెడీ పెట్టినప్పుడు. అందుకని వాళ్ళకి ఏమవ్వలేదు. అందుకంటే ఒకసారి ఏదైతే మనం వద్దు అంటున్నామో, ఏదైతే బాబాయ్ భయపడుతుందో, యాక్చువల్లీ అందులో దేవుడు ఉంటే నేను అంటాను అందులోకి వెళ్ళడం బెటరు. అది ఎంత పెద్ద అగ్నిగుండం లాంటి ఇబ్బంది అయ్యి ఉండొచ్చు, కానీ దేవుడు అందులో ఉన్నాడు అన్నప్పుడు నేను అంటాను షార్ట్ కట్ మెథడ్ నీకు ఉండొచ్చు, అది నీకు ఈజీగా ఉండొచ్చు, కానీ అక్కడ దేవుడు లేనప్పుడు నువ్వు అందులో ఉండడం కంటే అగ్నిగుండం ఉండడమే బెటర్. అందుకనే మనకి ఆత్మ సంబంధం మనకి సేఫెస్ట్ ప్లేస్ అంటే తెలుసా ప్రపంచంలో? మహోన్నతిని చాటుని నివసించు వాడే. మనకి హై సెక్యూరిటీ అనే ప్లేస్ అంటే తెలుసా? అక్కడెక్కడ కాదు, ఎక్కడో కాదు, దేవుని దగ్గర ఉంటే, దేవునిలో ఉంటే అదే మనకు సెక్యూర్ ప్లేస్. అది అంతకు మించిన కాపుదల భద్రత ఎక్కడ దొరకదు. అందుకనే దేవుడు నేను అనుకున్న చోట లేకపోవచ్చు, నేను ఉన్న చోట దేవుడు నా దగ్గర రావాలనుకూడదు, మనం దేవుడు ఉన్న చోటుకి వెళ్దామే బెటర్. సపోజ్ ఇప్పుడు అలాంటప్పుడు ఎలాంటి అనుభవాల్లో దేవుడు ఉన్నాడు అన్నాడు అనుకోండి, దేవుడు అన్నాడు నేను ఇక్కడ ఉన్న పర్లేదు నువ్వు రా అంటున్నాడు దేవుడు, అప్పుడు ఏం చేయాలి? ఆయన సరే నాకు వద్దనుకుని మనం ఈజీ మెథడ్లో దేవుడు లేని మార్గాన్ని ఎంచుకుంటానా? లేదంటే దేవుడు ఉన్నాడని చెప్పాడు కాబట్టి బహుశా దేవుడు అందులో ఉన్నాడంటే దేవుడు బహుశా నాకేం జరగకుండా చూసుకుంటా అని చెప్పేసి దేవుడు నా చోటుకి వెళ్తాం మనం. చాలామంది ఏం చేస్తారంటే అది ఉండకూడదు కాబట్టి, యాక్చువల్ అలాంటిది ఉంటే అసలు దేవుడు లేడని వాళ్ళ ఉద్దేశం, అగ్ని ఉందంటే అక్కడ దేవుడు లేడని అర్థం చాలామంది. అందుకే ఏం చేస్తారంటే రాజీ పడిపోతాం, దేవుడు కాని చోటుకి వెళ్ళి క్షేమంగా ఉన్నామనుకుంటాం. కానీ అగ్ని కాల్చేసేది కావచ్చు, అగ్ని ప్రమాదమే, కానీ అదే అగ్నిలో కనుక దేవుడు ఉన్నాడు అన్నప్పుడు నేను అగ్ని దగ్గరికే పరిగెట్టాలి, కానీ అగ్ని లేని చోటుకి కాదు. అది బిలీవర్ లక్షణం. అది మనం దేవుడు ఎక్కడ అక్కడే మనం పరిగెట్టాలి, కానీ నీకు లోకం సేఫ్ అనిపించినట్లు కాదు. లోతు కనిపించింది సుధమోగమైన బ్రహ్మాండంగా ఉంటుంది, పచ్చపచ్చ కనబడుతుందని కళ్ళెత్తి చూశాడు, ఇదే బాగా కనబడుతుంది అన్నాడు, బ్రహ్మాండం అంటున్నాడు, వెళ్దాం అనుకున్నాడు. కానీ ఎక్కువగా అక్కడ ఉండలేకపోయాడు, చివరి దేవుడు అందులో బయట తీసుకొని రావాల్సి వచ్చింది, చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అగ్నిలో దేవుడు ఉన్నాడు, అందుకనే వాళ్ళు వెళ్ళారు. యాక్చువల్ విషయం తెలియదు, కానీ వాళ్ళు ఉంటున్నారు మరి అగ్ని మమ్మల్ని సులభం చేసిన వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు నెప్పుడు నాలుగో వ్యక్తిని చూశాడు, ఇంకొంచెం అలా కొంచెం కింద చదువుకుని వెళ్తే ఇరవై రోజులు